ఫలము ఫలింపజేసేది ఫలింపజేసేది పరిశుద్ధు దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభునామలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిమేనవర్లరా ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాటలు పౌలు గారు తెశలోని కా తిమోతి గారికి రాస్తూ చెబుతూ ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒకసారి చదువుదాం మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినాం మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనం పాపులను రక్షించుటకు క్రీస్తు యస్సు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది చదువుమా అట్టి వారిలో నేను ప్రధానుడను నేను ప్రధానుడను ఈరోజు మన ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను మొదట జ్ఞాపకం చేశాను ఏంటి అంశము నమ్మదగిన మాటలు నమ్మదగిన మాటలు నమ్మదగిన సత్యాలు నమ్మదగినటువంటి సత్యాలు తిమోతి గారికి అలాగే తీతు గారికి ఈరోజు నేను పౌలు గారు చెప్తున్నటువంటి మాటలని నేను జ్ఞాపకం చేస్తాను వీలైతే ఒక నాలుగు ఐదు మాటలు నేను గుర్తు చేయదలుచుకున్నాను ప్రిమినార్లరా చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనం మాట్లాడేటువంటి మాటలు నమ్మసక్యంగా ఉండవు నమ్మసక్యంగా ఉండవు ఎవరో ఏదో చెప్తుంటారు రకరకాల రకరకాల మాటలు నమ్మొచ్చా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే పౌలు గారు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఈ మాట ఈ మాట నమ్మదగినది అని అంటాడు పౌలు గారు ఒక సంగతి జ్ఞాపకం చేస్తూ ఈ మాట నమ్మదగినది అని అన్నాడు అంటే ఈ దీనిలో ఎలాంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు ఏ విధంగా కూడా అనుమానించాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాక్యాన్ని బట్టి అక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నమ్మకమైన లేదా నమ్మదగినటువంటి మాటలుగా కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దాన్ని మనం చూస్తూ ఉన్నాం పౌలు గారు తిమోతి గారికి రాస్తూ చెబుతున్నటువంటి మాటలు తిమోతి గారికి చెప్తున్న చెప్తూ వ్రాస్తున్నటువంటి మాటలు అలాగే ఆ తీతు పత్రికలో వ్రాయబడినటువంటి మాటలు సూటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం రెండవది కొంచెం ముందుకు వెళ్దాం ఒకసారి చదువుదాం ఈ మాటలు చదివిన తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే మొదటి మూడో అధ్యాయం మూడో అధ్యాయం మొదటి వచనాలు చదువుదాం ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అను మాట నమ్మదగినది చదువమ్మా అధ్యక్షుడైన వాడు నిందారైతుడును మీ తానుభవుడును చాలమ్మా స్పష్టమైనటువంటి మాటలు మూడవది ఇంకొంచెం ముందుకు వెళ్దాం తిమోతికు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం రెండవ పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచనం నుంచి చదువుదాం ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవుతుంది కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైంది ఏ వాక్యం ఇప్పుడు దాకా చదువుకున్న వాక్యం ఇంకొంచెం ముందుకు వెళ్దాం తీతుపత్రిక తీతుపత్రిక మొదటి మూడో అధ్యాయం మూడో అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఆ క్రింద వరకు చదివితే ఎనిమిదో వాళ్ళు అన్నాడు ఈ మాట నమ్మదగినది గనుక చాలమ్మా ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎన్ని చెప్పాడు ఎన్ని చదువుకున్నాం ఇప్పుడు సూపర్ ఐదు మాటలు చదువుకున్నాం ఐదు మాటలు చదువుకున్నాం సమయాన్ని బట్టి ఐదు మాటలు నేను అవుట్లైన్ చెప్పిస్తాను ముందు సమయాన్ని బట్టి ఐదు మాటలు పూర్తిగా మాట్లాడుకుంటామా లేదా సగంలో అనేది అన్నట్టు చూసుకోవచ్చు మొట్టమొదటిది మొట్టమొదటిది తిమోతి గారికి వ్రాస్తూ మొదటి అధ్యాయంలో పదిహేను వచనంలో చెప్తా ఉన్నటువంటి మాట ఏది నమ్మదగినది నమ్మదగిన మాటలు లేదా నమ్మదగిన సంగతులు నమ్మదగిన సత్యాలు పౌలు గారు రాస్తున్న మాటలు ఇవి ఏంటిది అని అడిగితే మొట్టమొదటిది పాపులను రక్షించటానికి ఆయన వచ్చాడు ఇది నమ్మదగింది అవునా కాదా అవునా కాదా మనం నమ్ముతున్నాం కనుక అవునంటాం మనం నమ్ముతున్నాం కనుక అవునంటాం కానీ అడెవడు కాదంటాడు ఆ నమ్మడు కానీ ఇది ఖచ్చితం బైబిల్ చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అంటే సగం సగం అంగీకరించడానికి ఏం లేదు పూర్ణాంగీకారమునకు యోగ్యమైంది ఎవరిని రక్షించడానికి పాపులెవరు 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 అందరూ పాపులే మనమేంటండి బైబిల్ చెప్తుంది రోమా ఇదే రో ఇదే పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు పొందలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట అది మనం ఆలోచన చేస్తే చాలా సూటిగా చెప్తున్నాడు పాపులను రక్షించటానికి ఆయన వచ్చాడు అన్న మాట నమ్మదగింది అది చాలా నమ్మకమైనటువంటి మాట చాలా నమ్మకమైన మాట ఏంటి దానికి ఏ విధంగా ఉదాహరణ చెప్తా ఉన్నాడు అనంటే ఏ విధంగా ఉదాహరణ చెప్తా ఉన్నాడు అని అంటే చాలా స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం ఎవరండి పలానా పలానా వాడు చాలా పెద్ద పాపి వాడిని రక్షించాడని చెప్పట్లా పలాన పలాన ఊర్లో సుబ్బారావు అని ఉన్నాడు ఆడచాలి ఇక్కడ ఎవరు లేరు కదా ఆయన చాలా పెద్ద పాపి వాడిని రక్షించడానికి ఏ సుప్రభు వచ్చాడు అని చెప్పట్లా ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నేను అని అంటున్నాడు తనను తాను ఉదాహరణగా జ్ఞాపకం చేస్తున్నాడు పన్నెండవ వచ్చున నుంచి చదువుదాం కొంచెం వివరంగా పన్నెండవ వచ్చు నుంచి చదువుదాం పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను ఒక్క నిమిషం ఒకప్పుడు చెడ్డోని ఒకప్పుడు చెడ్డోని ఒకప్పుడు దుర్మార్గుణ్ణి ఒకప్పుడు చాలా దుష్టు ఒకప్పుడు చాలా పనికిమాన్లోని ఒకప్పుడు చాలా పాపిని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు పౌలు గారు మాట్లాడుతున్నారు పౌలు గారు మాట్లాడుతున్నారు ఒక ఒకప్పుడు చెడ్డవాణిగా దూషకునిగా హింసకునిగా హానికరునిగా పాపిగా దేవునికి చిత్తానికి వ్యతిరేకగా ఉన్న నన్ను తన పరిచర్య కొరకు నియమించి అపాయింట్ చేసి నమ్మకమైన వాణిగా ఎంచి నన్ను బలపరచిన నేను ఒకప్పుడు నా బ్రతుకిది నేను ఇక్కడ పౌలు గారు వాణ్ణి 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 చూపించట్లా వాన్ని వాణ్ణి చూపించట్లా మనం ఏం చేస్తుంటామంటే ఎప్పుడూ కూడా మనం మంచోళ్ళు కానీ మన ఎదుటి వ్యక్తి దుర్మార్గుడు దుష్టుడు పాపాత్ముడు ఇలాగే మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు చెప్తా ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి పన్నెండవ వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు ఉన్న ఆ మాటల్లో ఆయన చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే పూర్వము నేను పూర్వము నేను దేవుని దూషించాను పూర్వము నేను దేవుని ప్రజలను హింసించాను పూర్వము నేను దేవుని నామాన్ని ధరించిన వారికి హానికరుడనుగా నేను బ్రతికాను హానికరంగా బ్రతికాను అలాంటి నన్ను తన పరిచర్య కొరకు దేవుడు నియమించాడు అలాంటి నన్ను తన పరిచర్య చేయడానికి నమ్మకమైన వ్యక్తిగా ఎంచుకున్నాడు నమ్మకమైన వ్యక్తిగా భావించాడు అంతేకాదు తన పరిచర్య కొరకు నన్ను నియమించాడు నియమించాడు అక్కడ చెప్తున్నటువంటి ఆ మాటలు తర్వాత చదువు అమ్మ అప్పుడు ఏం చేశానంటే తెలియక అజ్ఞానంతో అవిశ్వాసంతో అవన్నీ చేశాను కాబట్టి కనికరించబడ్డాను అక్కడంటాడు మరియు మన ప్రభు అయిన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేస్సునందున విశ్వాసము ప్రేమ అధికముగా విస్తరించును పాపులను రక్షించటానికి క్రీస్తు యేస్సు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అట్టి వారిలో అట్టి వారిలో నేనే మొట్టమొదట నేనే మొట్టమొదటోని ఒకవేళ పాప అంటే పౌలు గారు చెప్తున్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సాక్ష్యం అంటే ఇదే సువార్త అంటే ఇదే ఇంకా చెప్పాలి ఇదిగో ప్రత్యేకమైన మాదిరి జీవితం అంటే ఇదే ఇదే పౌలు గారు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు అంటే ఆత్మీయ మాదిరి చూపించడంలో కూడా తన్నే చూపించాడు కానీ ఇక్కడ ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు కృప పొందిన అక్కడ అంటున్న మాట ముందు వచ్చినందుకు చదివా ఆయన యొక్క కృప ఆయన ప్రేమ ఏమయ్యాయి ఏమయ్యాయి వరదల్లాయా విస్తరించాయి మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేస్తునందున్న విశ్వాసము ప్రేమ అత్యధికంగా విస్తరించాయి అని అన్నాడు కదా ఇదిగో ఇంత పాపాత్ముడి ఆయన నా పట్ల ఆయన కృప పరిచి ఏ యోగ్యత లేని ఏ అర్హత లేని ఏ ఆధిక్యత లేని ఏ క్వాలిఫికేషన్ లేని నన్ను నన్ను తన పరిచయ కొరకు నియమించుకున్నాడు యోగ్యునిగా అర్హునిగా ఎంచుకున్నాడు ఇదిగో ఇచ్చాడు అని చెప్తూ అక్కడ మా ఆ మాట్లాడుతున్న మాట పాపుల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు ఇది నమ్మదగిన మాట ఇందులో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు అట్టి వారిలో అట్టి వారిలో నేను మొట్టమొదటి వ్యక్తిని ఒకవేళ అలా ఆర్డర్ పెడితే ఆర్డర్ పెడితే మొదటి పాపి రెండో పాపి మూడో పాపి అని ఒకవేళ అలాగే ఆర్డర్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో నేనే ఉంటాను అని అంటున్నాడు పౌలు గారు నిజమా 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 నేను అనుకుంటున్నాను అతడంతగా తగ్గించుకున్నాడు అని అంటాను ఆ లెక్కను లెక్కిస్తే మనం చేసే పాపాలు ఏంటి మనం మాట్లాడే పాపపు మాటలు మనం చూసే పాపపు చూపులు మనం ఆలోచించే పాపపు తలంపులు మనల్ని ఎక్కడ ఉంచాలో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేయాలా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేయాలి బ్రోతున్నారేటమ్మా ఖచ్చితంగా ఇచ్చేయాలి మనకి దేనికి పాపంలో పాపంలో ఫస్ట్ ర్యాంక్ అంటే ఏదో ఎంసెట్లోనో ఇంజనీరింగ్లోనో ఇంకేదో రాసి దాని గురించి అనుకుంటున్నారు అది కాదు పాపంలో ఫస్ట్ ర్యాంకే నారాయణ శ్రీ చైతన్య అంటారు కదా ఆ టైప్లో లోకంలో పడిపోయి మనం చేస్తున్న పాపాలు మనం చేస్తున్న పాపాలు దేవుని వాక్యం చెప్తున్న మాట ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి ఆ మాట చదువుదాం కొంచెం ఆ ముందుకు వెళ్దాం చూడమ్మా ఒకసారి పదహారు వచ్చినాం ఆయన ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను వారికి మాదిరిగా యేసు యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతాన్ని ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరచునట్లు ఏమంటాడు ప్రధాన పాపి ఆయన ఆయన తనకు తాను ఆపాదించుకుంటున్న బిరుదు ఏంటంటే ప్రధాన పాపి ఇప్పుడు ఏంటంటే బిషప్లు ఎక్కువైపోయారు బిషప్లు ఎక్కువైపోయారు ఏం లేదు అంటే నేను అసూయ కాదు కానీ నేను రెవరన్నాను పిలిపించుకోవడానికే ఇష్టపడను పాస్టర్ అని పిలిపి పాస్టర్ గారు అంతవరకు అంతే సాధారణంగా నేను ఎవరిని పెళ్లి కార్డులో పేరు వేస్తానంటేనే వద్దంటాను అమ్మ నా పేరు కొడుకు పేరు కూతురు పేరు అయ్యండి అమ్మ నా పేర్లు ఎందుకంటాను ఉండాల్సింది నాలుగు పేర్లు ఈ మధ్య గొప్పలు వచ్చినాయి కానీ ఒకప్పుడు సోల్మ బాయ్ సోన్ సోర్ ఎవరం డాక్టర్ జాకబ్ బిషప్పర్ ఎవరండి డాక్టర్ జాకబ్ లేదు మెసేజ్ బాయ్ లేదు మళ్ళీ ఇప్పుడు ఇంకేంట్రానంటే అధ్యక్షుల పేర్లు కూడా ఆ చర్చి ప్రెసిడెంట్ సెక్రటరీల పేర్లు పేర్లు కాదు ఇక్కడ పేర్లు కాదు ఇక్కడ పురుమన్ వర్లారా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు బిషప్లు ఎక్కువైపోయారు డాక్టర్లు ఎక్కువైపోయారు నేను చెప్తున్నాను కదా నాకు డాక్టరేట్ ఇచ్చేసారు కదా దేనికి ఉపయోగపడుతుంది అది దేనికి ఉపయోగ బయటకు ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోవడం సిగ్గు 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 ఉపయోగపడుతుంది అది అంతే ఆ రోజుకి అలాగేదో ఏదో కన్సులేషన్ కన్సోలేషన్ ప్రైజ్ అంటాం కదా దానికి అర్థం ఏంటంటే ఒరిజినల్ తెలుగులో కన్సోలేషన్ ప్రైజ్ అన్న దానికి అర్థం ఏంటంటే తెలుగులో ఏమండి ముఖం తుడుపు లేదా కంటి తుడుపు అని తుడుపు లేదా కంటి తుడుపు అని బహుమానం అంటే ఏదో ఇచ్చాం ఏదో ఇచ్చాం ఇవ్వకపోతే ఏదో అనుకుంటాడని ఇవ్వడం అని బాధపడతారని డాక్టర్లు బిషప్లు రెవరెండ్లు ఎంకేట్ అపోస్తుళ్ళు అపోస్తుళ్ళు నిన్న కాక మొన్న వచ్చి ఏదో నేను ఇక శ్రీకాకుళం వచ్చిన టైంకి కూడా వచ్చిన టైంకి కూడా అసలు ఏం లేదు ఏదో వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న పనులు చేసుకుని ఇంకేదో చేసుకుని అలాంటి పరిస్థితులు ఉన్నాళ్ళు ఈరోజు బిషప్ అపోస్తుడు నిన్న ఒక అపోస్తులు కనబడ్డాడు నాకు ఇప్పుడు ఏట్రా ఈ పరిస్థితి నాకు అర్థం కాలేదు ఏటు అస్సలు నిజంగా పాస్టర్ని పిలిపించుకోవడానికే భయమేస్తుంది గుండెలు బాదుకుని ఏడాల్సిన వస్తుంది ఏడాల్సి వస్తుంది ఇక్కడ ఏంట్రానంటే పౌలు గారు ఏమని పిలిపించుకున్నాడు తెలుసా ఖైదీని అన్నాడు ఏమని నేను క్రీస్తు యేసు ఖైదీని అన్నాడు రెండోది పాపుల్లో ప్రధానమైనటువంటి పాపిని అని అన్నాడు నేను మొట్టమొదటి పాపి నేనే పాపులను రక్షించుటకు క్రిస్తుయస్ లోకమునకు వచ్చనను మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది అట్టి వారిలో నేను ప్రధానుడను ప్రధానుడను పదారోచనలు ఏమంటున్నాడు ఆయనను నిత్య జీవము నిమిత్తము ఆ మాదిరిగా ఉండులాగన దీర్ఘశాంతాన్ని ప్రధాన పాపినైన నా మీద కనపరచున్నట్లు కనికరింపబడ్డాను దయ పొందాను కనికరింపబడ్డాను కృప పొందాను ఆశీర్వదింపబడ్డాను ఖచ్చితంగా ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం పరిమిన నమ్మదగిన మాట ఏంటనంటే ఏంటి మొట్టమొదటి మాట ఎట పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు లోకమునకు నిజమేనా నిజమేనా ఈ మాట పౌలు గారు చెప్పడమే కాదు పౌలు గారు చెప్పడమే కాదు ఆయన పుట్టుక సమయంలో ఆ దూత కూడా చెప్పింది యూసేఫ్ గారు అనుమానంతో భార్యను వదిలేయడానికి సిద్ధపడతా ఉన్నాడు ప్రధానం చేయబడిన అమ్మాయిని జాగ్రత్తగా సైడ్ వేసేయడానికి ప్లాన్ చేస్తున్నాడు దర్శనంలో దేవుని దూత అతనికి కనిపించింది తీయండి మా తీసు మొదటి మొదటద్దే నా ముఖం చూస్తే ఏడు కనబడు బైబిల్ తీస్తే ఆ వాకింగ్ కనబడుతుంది ఆ ఏమంటాడు అయ్యా యోసేపు భయపడకు దావేది కుమారుడు అయినా యోసేపు ఏసేపు కాదు యోసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకోవడానికి భయపడొద్దు ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది ఇస అసలు మాట ఇది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అంటే పాపముల నుండి రక్షించటానికి పాపిని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇది నమ్మదగిన మాట ఇది మనుషులు చెప్పింది కాదు ఇదిగో దేవుని యొక్క దూత కూడా ప్రకటిస్తూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాటగా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం లూకాసు వార్త మొదటి అధ్యాయం ముట్ట మొదటి అధ్యాయం చూడండి ఒకసారి ఆ ముప్పై ఒకటో వచనం ముప్పై ఒకటో వచ్చినాం అక్కడ అంటాడు అమ్మా నీవు గర్భము ధరించు కుమార్ని కంటావు ఆయనకు ఏసు అని పేరు పెడతావుస్ అంటే ఏసు అంటే రక్షకుడు రెండో అధ్యాయం ఇరవై ఒకటో రెండో అధ్యాయం ఇరవై ఒకటో ఆ శిశువుకు సున్నతి చేయబడిన ఎనిమిదో దినం వచ్చినప్పుడు గర్భమంత ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు పెట్టారు రక్షించేవాణిగా రక్షించేవాణిగా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం ప్రిమనవర్లరా ఆయన వచ్చింది దేని కొరకు అని అంటే దేని కొరకు పాపిని రక్షించటానికి ఇది నమ్మదగిన మాట నమ్మదగిన మాట పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన మాట యోహాను మూడు పదహారు ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం తన కుమారుణ్ణి పంపించాడు ఎందుకు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించాడు గిఫ్ట్ అది ఇచ్చాడు పదిహేడవ లోకము తన కుమారుని ద్వారా పదహారే కంటత పట్టాం పదిహేడు మనకు మర్చిపోయాం కదా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడాయన్ని పంపలేదు ఏం పొందటానికి పంపాడు ఏం పొందటానికి పంపాడు వ్యూహాను సువార్త మూడో అధ్యాయం పదిహేడు వచ్చినలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడాయన్ని లోకంలోనికి పంపలేదు రక్షించేవాడు రక్షించడానికి వచ్చాడు ఈ మాట నమ్మదగినది ప్రిమన్వర్ల పాపిని రక్షించడానికి ఆయన వచ్చాడు ఈ మాట నమ్మదగింది ఒకరోజు యేసు ప్రభు ఒక వెళ్ళారు వెళ్తా ఉంటే ఆ ఊర్లో అలా వస్తున్నాడని చెప్పి నాలాటి పుట్టాడు యేసుబాబుని చూడాలనుకున్నాడు జాకయ్య చూడాలనుకున్నప్పటికీ పాపం గెంతుతున్నాడు ఎగురుతున్నాడు కనబడతలే చుట్టూ యేసు ప్రభు చుట్టూ జన ఓ ఇలా ఇలా కాలు ఎత్తాడు గెంటాడు చూశాడు రకరకాల ప్రయత్నాలు చేశాడు అవలా ఆ దారిలో చెట్టు ఉంది మేడి చెట్టు ఎక్కాడు మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ప్రభు అలా వస్తాడు కదా అని చెప్పి తిరుమల వర్లరా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే వచ్చిన తర్వాత ఇలా కింద ఉంటాం కదా ఇలా ఉంటాం చెట్టు ఎక్కినోడికి ఏం కనబడదు కానీ జరిగింది ఏంటంటే జక్కయ్య ప్రభును పిలవలేదు కానీ ప్రభు జక్కయ్యని పిలిచారు ప్రభు జక్కయ్యని పిలిచారు జక్కయా రా నేను ఇంటికి నేను ఇంటికి రావాల్సిందని ఉండాలనుకుంటున్నాను రావాలనుకుంటున్నాను పద వెంటనే దిగాడు పొరుగు పొరుగునే త్వరగా ఇంటికి తీసుకెళ్లాడు ప్రభును కూర్చోబెట్టాడు మా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు బయట మూలుగులుతున్నారు జనం బయట మూలుగుతూ ఉన్నారు జనం సనుక్కుంటా ఉన్నారు జనం హే ఏటి యేసుబాబు బాబు ఏంటి ఈ పాపాత్ముడు ఇటు దుర్మార్గుడు ఈ జక్కగాడి ఇంటికి వచ్చారు ఏంటి ఆయన ఏంటి అసలు తెలీదు ఆయన వాళ్ళ మనసు ఎరిగి పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చిన లోకాసు అత తీయాలా నేను ఒక సందర్భం చెప్తున్నప్పుడు బైబిల్కి వెళ్ళిపోవాలా అక్కడ అంటాడు వాళ్ళ ఆలోచనలు ఎరిగి అప్పుడు మాట నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఎవరు చెప్పారు పాపులను రక్షించటానికి క్రీస్తు యస్సు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్న మాట పౌలు గారు రాశాడు అట్లాంటి పాపుల్లో నేను ప్రధాను అట్లాంటి పాపుల్లో నేను మొదటివాణ్ని అలాంటి పాపుల్లో నేనే నేనే మొదటి ర్యాంక్ నాదే అని చెప్పి చెప్తా ఉన్నాడు నన్ను కరుణించాడు దేవుడు కనికరించాడు దేవుడు యోగ్యునిగా ఎంచాడు దేవుడు అని చెప్తున్నాడు కానీ ఇదే మాట దూత ప్రకటించింది ఆయన పుట్టుక సమయంలో రెండవది ఇదే మాట యేసూ క్రీస్తు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏంటి జక్కయ్య ఇంటిలో ప్రత్యేకంగా అక్కడ మనం ఆ మాట చూస్తాం అంటే మానవాళిని విమోచించటానికి ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్తున్నట్టుగా మనం చూస్తాం ఎపిసి పత్రిక మూడో అధ్యాయం ఎపిసి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని ఒకసారి చదువుదాం త్వర త్వరగా చదవండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పునా సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తాన్ని సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడనైనా ఏటా పాపుల్లో మొదట అన్నాడు పాపుల్లో మొదటవని అన్నాడు ఇక్కడ అంటాడు పరిశుద్ధులలో అత్యల్పుణ్య అని అన్నాడు ఏమండి తన అర్హత తనక స్థాయి ఎవరు అందుకోగలని చెప్పండి అసలు అక్కడ అంటున్న మాట ఏంటంటే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ లేదా సేవకులు మాట్లాడుతూ లేదా ఇచ్చేసి మా మన విశ్వాసులే మాట్లాడుతూ పరిశుద్ధుల్లో పరిశుద్ధుల్లో అంటే మనం అందరం పరిశుద్ధులమే స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే పాపులలో మొదటివాడట పరిశుద్ధుల్లో అంటే అల్పుడంటే లాస్ట్ లాస్ట్ పర్సన్ అనమాట కడపటివాడు చివరివాడు ఇదే మాట పౌలు గారికి కూడా ఇంకో మాట అంటాడు మొదట క్యాఫాకి కనబడ్డాడు వాళ్ళకి కనబడ్డాడు తర్వాత అప్పస్తుల్లో ఆ కడపటివాడునైనా అకాల మందు పుట్టినట్టున్న నాకు కనబడ్డాడు అని కూడా మాట చెప్తాడు తెస్తారా మాట సరే జ్ఞాపకం చేసుకుందాం ఇలా దీని గురించి ఆలోచన చేస్తే స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఇదిగో పరిశుద్ధులలో అత్యల్పుడను నన్ను ప్రత్యేకంగా ఆయన రక్షించాడు విమోచించాడు అనే మాట పదిహేనో అధ్యాయం కొరింతి పత్రిక పదిహేనో అధ్యాయం కొరింతి పత్రిక తొమ్మిదో వచనంలో ఎనిమిదో ఏడవ వచనంలో అక్కడ కొంచెం పైనం చదవండి అమ్మ నాలుగో వచనం నుంచి లేఖనముల ప్రకారము కేపాకి కనబడ్డాడు పన్నెండు మందికి కనబడ్డాడు పిమ్మట ఐదు వందల కంటే ఎక్కువ మంది సహోదరులకు కనబడ్డాడు కొందరు నిద్రించారు తర్వాత ఆయన యాకోబుకి కనబడ్డాడు అపోస్తులకి అందరికీ కనబడ్డాడు అక్కడ అంటాడు అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా కనబడ్డాడు ఏదైనాగా అపోస్తులందరిలో తక్కువ వాడను సంగమును హింసించినందున అపోస్తులను అనబడడానికి యోగ్యాన్ని కాను చాలు చాలమ్మా నేను యోగ్యున్ని కాను తక్కువ వాడిని తక్కువ వాడిని పౌలు గారు ఈ మాట వ్రాస్తున్నప్పుడు ఇది నమ్మదగింది అన్న మాట వ్రాస్తున్నప్పుడు ఎవరిని ఉదాహరణ చూపిస్తున్నాడు ఎవరిని ఎవరో చెప్తే వినలా అనుభవాన్ని చెప్తా ఉన్నాడు అనుభవాన్ని చెప్తా ఉన్నాడు నేను అల్పుడను అయోగ్యుడను తక్కువ వాణ్ణి ఎన్నికలేని వాణ్ణి పాపిని దూషకుణ్ణి హింసకుణ్ణి హానికరుణ్ణి దౌర్భాగ్యుణ్ణి దుర్మార్గుణ్ణి ఇదిగో ప్రభు నామాన్ని ధరించిన వారిని ఇదిగో భయంకరంగా హింసించి చంపాను అయినా అయినా పన్నెండు పదిహేను వచ్చిన పద్నాలుగు వచ్చినలో ఏమన్నాడు ఆయన ప్రేమ ఆయన కృప నా ఎడలా విస్తరించాయి లేదా వరదల్లాయి విస్తరించాయి అంటే అర్థం ఏంటి ఇంత దుర్మార్గుని నన్నే ప్రేమించాడు దేవుడు ఎంత దుర్మార్గుని అయినా ప్రేమించేస్తాడు ఇది నమ్మదగింది అని చెప్పి తన జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు రెండో మాటకు వెళ్ళిపోదాం సమయం అవుతుంది ఒక ఐదు మాటలు అనుకున్నాం ఫస్ట్ పాయింట్ అయ్యింది సెకండ్ పాయింట్కి వెళ్తే ప్రాముఖ్యమైనటువంటి మాట తిమోతికి రాసిన తిమోతికు రాసిన రెండవ పత్రికలో సారీ మొదటి పత్రికలో కొంచెం మూడో అధ్యాయానికి వెళ్దాం మూడో అధ్యాయానికి వెళ్దాం మొదటి వచ్చున్నాం ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది చాలా మా అవన్నీ తర్వాత సంగతి కానీ ఇప్పుడేటి ఇద్దరు పిల్లల సంగ పెద్దలు ఏంటి అవన్నీ చదివితే మళ్ళీ ఇప్పుడు లేదు కాంట్రవర్సీ క్రియేట్ అయిపోద్ది ఇక్కడ ఎలాంటి అంటే పెద్దరికం పెద్దరికం ఇంకా నేను అంటాను అధ్యక్షుడు అనే మాట అక్కడ సంఘ పెద్దలకు మాత్రమే కాదు కానీ ఈరోజు నేను అంటాను పరిచర్ చేయడం కానీ చేయడానికి సిద్ధపడిన వాడు ఎలా ఉండాలి వాడు దొడ్డ పనిని అపేక్షిస్తూ ఉన్నాడు అన్న సంగతి అది గుర్తుంచుకోవాలి ఇది నమ్మదగిన మాట అంటే దేవుని పని చేస్తున్నాము అని అన్నప్పుడు దేవుని పని చేస్తున్నామని అన్నప్పుడు అది చాలా చాలా శ్రేష్టమైంది అమూల్యమైంది అద్భుతమైంది చాలా గొప్పది చాలా గొప్పది అపవిత్రంగా అయోగ్యంగా అపవిత్రంగా అయోగ్యంగా దానిలో పాలు పొందటం అది లేదా అది చేయడం ఆశీర్వాదకరం కాదు అనేటువంటి సంగతి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట మనం అక్కడ గుర్తు చేసుకోవాలి ప్రిమే స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట అంటే అక్కడ అంటాడు నా రెండో మాటలు మొదటి మాటలు పాపిని రక్షించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న మాట అది నమ్మదగింది రెండవది అధ్యక్ష పదవిని ఆశించేవాడు లేదా పరిచర్య చేయాలని ఆశపడేవాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అన్న మాట నమ్మదగింది ఈ లోకంలో కలెక్టర్ ఉద్యోగం పొందుకోవడం ఈ లోకంలో లేకపోతే ఎస్పీ ఉద్యోగం పొందుకోవడం ఇంకేదో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉద్యోగాలు సంపాదించుకోవడం అదంతా గొప్ప అదంతా గొప్ప కానీ వాటన్నిటికంటే గొప్పది వాటన్నిటికంటే శ్రేష్టమైంది వాటన్నిటికంటే అమూల్యమైంది వాటన్నిటికంటే పరిశుద్ధమైంది ఏంటట ఏంటట దేవుని పని దేవుని పని దేవుని పని చేయదాన్ని తలుచుకున్నవాడు ఒక గొప్ప పని కొరకు తను సిద్ధపడుతూ ఉన్నాడన్న సంగతి వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలని అక్కడ చెప్తా ఉన్నాడు ఒకసారి ఇరవై అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం ఎందుకు అనే దాని గురించి కొన్ని మాటలు చూద్దాం ఇరవై అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం ఒకసారి చూడండి పదిహేడవ వచనం నుండి అతడు మిలేతు నుండి ఎపేసు వర్తమానం పంపి వారు తమ యుద్ధకు వచ్చినప్పుడు మీకు తెలుసయ్యా మీలా మీ మధ్యలో ఎలా బ్రతికానో యూదుల కుట్ర వలన శోధనలు సంభవించినప్పుడు కన్నీళ్ళు విడుస్తూ పూర్ణమైన వినయభావముతో నేను ఎలా ప్రభువును సేవించానో మీకు తెలుసయ్యా మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా బహిరంగంగా ఇంటింట మీకు తెలియజేస్తూ బోధిస్తూ దేవుని ఎదుట మారుమనసు పొంది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలా సాక్ష్యం ఇచ్చానో అంతా మీకు తెలుసు అందుకు వెళ్తే అక్కడికి తప్పకం చేస్తూ ఉన్నటువంటి మాట ఏడవచ్చున్నాం ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడు ముక్కోపి మద్యపాని కొట్టువాడు దుర్లాభం అపేక్షించువాడు కాక ఎలా ఉండకూడదు అని చెప్పాడు ఎలా ఉండాలంటే అతిథి ప్రియుడు సజ్జన ప్రియుడు స్వస్థబుద్ధి గలవాడు నీతిమంతుడు పవిత్రుడు నిగ్రహము గలవాడే ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని పిల్లలంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు ప్రేమవర్లరా అధ్యక్ష పనిని లేదా దేవుని పనిని దేవుని పరిచర్యను చేయడానికి ఆశిస్తున్నటువంటి వాడు ఆశిస్తున్నటువంటి వాడు ఇలా ఉండాలి అని చెప్తాడు ఆ క్రిందకి తర్వాత చూస్తే ఆ మూడో అధ్యాయంలోనే ఆ రెండవ వచనం నుంచి ఏడవ వచనం వరకు ఉన్న మాటలకు కూడా అవే చెప్తాడు క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలట ఏకపత్ని పురుషుడు నిందారైతుడు మితానుభవుడు స్వస్థబుద్ధి గలవాడు మర్యాదస్తుడు అతిథి ప్రియుడు బోధింపదగినవాడు మద్యపాని అలా ఉండాలి మద్యపాని కొట్టువాడు కాక సాత్వికుడు జగడమాడనివాడు ధనాపేక్ష లేనివాడు పూర్ణ మాన్యత కలిగి పిల్లల్ని స్వాధీనపరుచుకునేవాడు ఇలాంటి వాడు అనివాడు ఈ మాటలన్నీ ప్రిమినార్లరా వాక్యం చెప్తా ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఇక్కడ అంటాడు ఇది నమ్మదగింది ఎందుకంటే మనం ఎంచుకున్న పని లేదా వాళ్ళు ఎంచుకున్నటువంటి పని అది చాలా గొప్ప పని చాలా దొడ్డ పని చాలా శ్రేష్టమైనటువంటి పని ఆ మాట అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మూడో మాటకు వెళ్ళిపోదాం సమయం త్వర త్వరగా మొట్టమొదటిది పాపిని రక్షించటానికి వచ్చాడు అన్నది నమ్మదగిన మాట రెండవది రెండవది ప్రభు అధ్యక్ష పరిధిపోయి అని అంటే నేను అంటాను ప్రభు పని చేయడానికి సిద్ధపడినవాడు గొప్ప పనిని ఎంచుకున్నాడనేది అది నమ్మదగిన మాట దానిలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అలా ఆ మాటలు ఒకసారి మనం చదువుకుంటే చాలా స్పష్టంగా మనం గమనించగలుగుతాం మూడవది కొంచెం ముందుకు వెళ్దాం చూడండి ఒకసారి తిమోతి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన చదువుదాం అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవుతుంది కానీ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమవుతుంది ఈ వాక్యము ఏంటి సాధకం అంటే ఏంటి సాధకం అంటే ఏంటి ఏంటి సాధకం అంటే సాధన అంటే ఏంటి ప్రాక్టీస్ సాధకం అంటే ఏంటి ఎక్సర్సైజు ఎక్సర్సైజు ఏంటంట ఇలాగా ఇలాగ ఇలాగ చేసేస్తుంటాం దేనికి దేనికి తగ్గడానికి మధ్యప్రదేశ్ పెరిగిపోయింది కదా తగ్గడానికి ఏంటంటే తెల్లవారు లేచి ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు వాకింగో తెలీదు రన్నింగో తెలీదు ఓహో పరుగులెట్టేస్తుంటాం చెమట్లు కక్కేస్తుంటాం దేనికి దేనికి బాడీ ఫిట్గా ఉండాలని బాడీ ఫిట్గా ఉండాలని బరువులు ఎత్తేస్తుంటాం దేనికి ఆడేవాడో జిమ్కి వెళ్తున్నాడు నాలుగు రోజులు వెళ్తాడు నాలుగు రోజులు మానేస్తుంటాడు దేనికి దేనికి పెరిగిపోవాలి పెరిగిపోవాలి చిన్నప్పటి నేను తెల్ల ఇప్పుడు అటు పెరిగిపోవాలి అర్ధంతరంకి పెరిగిపోవాలా పెరిగిపోవాలని చెప్పి ఓ తినేస్తుంటే నాకు గుడ్ ఆమ్లెట్ వేసేయి నాకు జ్యూస్ చేసేయి అని అంటే పోనీ అదేనా ఇష్టంగా తినాలి ఏదైనా తింటే వంట పడుతుంది మా మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్ ఒకటి ఏది పెట్టినా ఇష్టంగా తింటాడు ఆరోగ్యంగా ఇంకొకటి ఏదైనా పెడితే అంటిపోద్ది ముట్టిపోద్ది అన్నట్టు చేస్తుంటాడు అలాంటి వాళ్ళు అలాగే ఉంటారు ఎక్సర్సైజులు చేసేస్తే పెరిగిపోతాయా అంటే కష్టమే ఎక్సర్సైజులు చేసేస్తే తగ్గిపోతాయా అంటే అది కూడా కష్టమే నేను మురళి రోజు ఇక్కడ ఉన్నప్పుడు రోజు తెల్లవారి వాకింగ్కి వెళ్ళిపోయేవాళ్ళం మాకు ఒక ట్రైనర్ని పెట్టుకున్నాం అతను నేవీలో ఎంప్లాయ్ మళ్ళీ ట్రైనర్ని పెట్టుకుని పొట్ట తగ్గించడానికి ఏదో పెట్టండి కాల్ ఇలా లేపండి అన్నాడు ఏటి లేపుతాం చచ్చిపోయింది ఆయన నరాలు విగబట్టేసి ఎంతసేపని చేస్తాం ఇంచుమించు నెల రోజులు చేసామా మాతోటి ప్రసాదరావు గారు రెండు రోజులు మూడు రోజులు వచ్చారు ఆయన ఏజు ఆయన గేజు మర్చిపోయి ఆయనేమో రకరకాల ఎక్సర్సైజులు ఆయన చేసేస్తుండేవాడు ఆయనకి ఏటీ లేదు నాకుంది ఇంత ఉంది ఇంకా ఇంత పొట్టేసుకుని నేనేమో తగ్గించుకోండి నేను ఇక్కడ అంటాడు అక్కడ చెప్తున్నటువంటి మాట దైవభక్తి అక్కడ సాధకం గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే శరీర సంబంధం ఎనిమిది వచ్చిన శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును కాని దైవభక్తి వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది ప్రిమినారులారా శరీర సంబంధమైన సాధకం ఎంతవరకు కొంతవరకే ప్రయోజనం కానీ నా మూడో మాట జ్ఞాపకం చేస్తున్నాను దైవభక్తి దైవభక్తి అది ప్రయోజనకరం ఇది నమ్మదగిన మాట ఇప్పటి విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా నమ్మదగినది ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలో కూడా నమ్మదగింది నేను చాలా స్పష్టంగా చెప్తాను ప్రసంగ శాస్త్రాన్ని టీచ్ చేసినప్పుడు చెప్పాను నేను ప్రసంగం ప్రసంగం లేదా దేవ్ ప్రసంగం ద్వారా ప్రసంగం ద్వారా జరిగేటువంటి కొన్ని ప్రత్యేకమైన మేలు జ్ఞాపకం చేసుకుంటే ఒకటి ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుతుందని కూడా చెప్పాను ప్రసంగం ఎలా కాపాడుతుందండి అని అంటే బైబిల్ చెప్తున్న మాటలే ఉదాహరణ తీసుకుంటే ఏం చేయొద్దు పాపం చేయొద్దు ఏం బైబిల్ మాటే నీ దేహము ఇగో దీన్ని అపవిత్రపరచుకోవద్దు దానికి సంబంధించి డ్రింకింగో స్మోకింగో లేక ఇంకేదో 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 వ్యభిచారమో ఏదో అది చేయకుండా ఆపగలిగితే వాడికి ఆరోగ్యమే కదా వాడికి ఆరోగ్యమే కదా అంటే ఆత్మీయ స్థితిలో స్థిరపరుస్తూ ఉంది అని అంటే ఆత్మీయంగా బలపరుస్తుందనే కదా మన యొక్క పాపం విషయమే పశ్చాత్తాపడేటట్టు ప్రేరేపిస్తూ ఉంది అది మనల్ని నిత్యజీవం కొరకు సిద్ధపరుస్తున్నట్టే కదా ఖచ్చితంగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ అంటాడు ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో కూడా అది అన్ని విషయంలో కూడా ప్రయోజనకరము అనేటువంటి మాట ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలు ఒకసారి చూడాలి ఒకసారి మతశు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనం త్వర త్వరగా చదివితే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనం కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అంటే భక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కదా దైవభక్తి ఏటా అన్ని విషయంలో ప్రయోజనకరం దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలో కూడా ప్రయోజనకరం ప్రయోజనకరం ఉపయోగం ఉపయోగం ఎక్సర్సైజ్ చేస్తే బహుశా పొట్ట తగ్గుతుందో లేదో తెలియదు కానీ ఆయాసం వస్తుంది ఆయాసం వస్తుంది ఇంకా ఏంటంటే ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆడేవాడు సినిమా యాక్టర్ ఆ తమిళ్ యాక్టర్ ఎవరతను ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ చచ్చిపోయాడు రాజ్ కుమార్ ఎవరు ఏమండి కన్నడం అప్పుడు నాకు తెలియదు లేదు పూర్తిగానే తెలుగు వల్లే పూర్తిగా తెలుస్తుంది కానీ తెలియదు సరే కన్నడం చాలా చాలా హెల్దీ బాడీ అవుతుంది ఎక్సర్సైజ్ రోజు ఎక్సర్సైజ్ చేసేవాడు ఎందుకో ఆ రోజు చచ్చిపోతుంది జాగ్రత్త అలాగని ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్పట్లే కానీ అది ఎంత ఉపయోగమో తర్వాత సంగతి కానీ భక్తి భక్తి అది అలాగట ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయంలో ప్రయోజనకరం ప్రార్థన చేసుకో ఎంత ఉపయోగం వాక్యం చదువు ఇప్పటి బ్రతుక్కి అది నీకు దారి చూపిస్తుంది నిత్య జీవానికి దారి చూపిస్తుంది వాక్యం ధ్యానించు ఇప్పటి జీవితం కొరకు నీకు దిశానిర్దేశం చేస్తుంది రాబోయే నిత్య జీవం కొరకు దిశానిర్దేశం చేస్తుంది ప్రార్థన చేయి దేవునితో సహవాసంలో గడుపు గడుపు ఆశీర్దింపబడతావు అదే మొన్న శుక్రవారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఆయనతో ఏకాంతంగా గడిపితే కలిగే కొన్ని ఆశీర్వాదాలు కొన్ని ఆశీర్వాదాలు ప్రిమే భక్తి దైవభక్తి నిజమైన దైవభక్తి అది ఎటట ప్రయోజనకరం ఇది నమ్మదగిన మాట ఇది నమ్మదగిన మాట పౌలు గారు చెప్తున్నటువంటి నమ్మదగిన మాటల్లో ఇది మరొకటి నమ్మదగిన మాట రాబోయే కొలసి పత్రిక మూడో అధ్యాయం అందుకే మతేశ్వర్త ఆరు ముప్పై మూడులో కూడా అది అన్నాడు ఏమన్నాడు మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు నీతిని వెతుకు ఆయన సన్నిధిలో భక్తిగా కనిపెట్టు ఏంటట ఇవన్నీ ఏంటవన్నీ ఏంటి అవన్నీ ఏం తింటామో ఆలోచించక్కర్లే ఏం తాగుతామో ఆలోచించక్కర్లా ఏం ధరించుకుంటామో ఆలోచించక్కర్లా ఆకాశ పక్షులకు ఇస్తున్నాడు దేవుడు గడ్డి పువ్వులకి ఇస్తున్నాడు దేవుడు నీకు ఇచ్చేస్తాడు ముందు దేవుని మీద ఆధారపడు భక్తి అది ప్రయోజనకరం కొలసి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చిన మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అక్కడ ఆయన దేవుని కురిపార్శ కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి చాలమ్మా ప్రిమినార్లారా అది భక్తి అన్నప్పుడు హృదయపూర్వకంగా ఆయన వైపు చూడడం అది ఈ లోకంలో మనకు ఆశీర్వాదం పరలోకము కొరకు కూడా ఆశీర్వాదం నమ్మదగిన మాట ఎబరి పత్రిక పన్నెండో అధ్యాయంలో విశ్వాసమునకు కర్త దానికి కొనసాగించు వాడినైనా యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలన్న మాటలు వెళ్ళిపోవాలన్న మాటలు తిమోతి పత్రికలోనే తిమోతి పత్రికలోనే ఒకసారి చూడండి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చును శరీర సంబంధమైన సాధకము కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ చాలమ్మా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఎన్ని అయ్యాయి మూడు అయ్యాయి ఆ నాలుగోది మీరు ఆపేమన్నా ఆపణలండి నాలుగోది ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట మొట్టమొదటిది మొట్టమొదటిది చెప్పాలి పాపల్ని రక్షించడానికి క్రీస్తు యస్సు లోకానికి వచ్చాడు అన్నమాట నమ్మదగింది రెండోది రెండోది దేవుని పని లేదా అధ్యక్ష పని చేయాలనుకున్నాడు గొప్ప పనిని దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అది గుర్తుంచుకోవాలి ఇది నమ్మదగింది మూడోది దైవభక్తి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది అది జ్ఞాపకం చేసుకోవాలి నాలుగోది తిమోతికి రాసిన రెండో పత్రికలో తిమోతికి రాసిన రెండవ పత్రికలో ఒకసారి చూడండి రెండవ అధ్యాయం పదకొండవ చుండి నుంచి చదువుద్దాం ఈ మాట నమ్మదగింది ఏంటట ఏదనగా ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుతాము సహించిన వారమైతే ఆయనతో కూడా వేలుతాము ఆయనను ఎరుగమంటే మనల్ని ఆయన ఎరుగను అని అంటాడు త్రిమన్వర్లరా మరొక ప్రాముఖ్యమైనటువంటి మాట నాలుగోది కదా ఆయన మనము క్రీస్తుతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా ఆయనతో కూడా బ్రతుకుతాము తర్వాత సహించిన వారమైతే ఏళ్తాము ఆయనతో కూడా ఏళ్తాము రెండవది మూడవది ఆయన ఎరగము అంటే ఎరగనంటాడు ఎరగనంటాడు ఏంటి ఇక్కడ అర్థమవుతుంది చెప్పండి ఏంటి ఇక్కడ అర్థమవుతుంది చెప్పండి ఈ మాట నమ్మదగినది అది ఏదనగా అని మొదలుపెట్టి ఇవన్నీ చెప్పాడు ఇక్కడ ఇవన్నీ చెప్పాడు ఇక్కడ ఏంటి ఇక్కడ దీని అర్థం ఇంకా సురేష్ ఇంకా మనము నమ్మదగిన వారమైతే ఆయన నమ్మదగిన వారినిగా ఉంటాడు బైబిల్ స్టడీ కాదు కాదు లేకపోతే కాసేపు కొంచెం మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటని అడిగితే ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఒక ప్రత్యేకమైన ఆదరణ ప్రభుతో ప్రభువుల్లో ఆయనకి ఇష్టలుగా బ్రతికినప్పుడు ఆయనతో పాటు నిత్యత్వంలో మనము ఆశీర్వదింపబడతాము అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నమాట ఇది నమ్మదగిన వాక్యం అని చెప్తూ ఇది నమ్మదగిన మాట అని జ్ఞాపకం చేస్తూ అక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి అక్కడ మనం గుర్తించినప్పుడు ఏమంటాడు ఈ వాక్యము నమ్మదగినది ఏమనగా ఆయనతో కూడా ఆయనలో మనము ఆత్మీయస్థితిలో బ్రతికినప్పుడు ఆయనతో కూడా చనిపోయినప్పుడు ఎప్పుడు చచ్చిపోడు చచ్చిపోమంటున్నాడు ఏంటి చచ్చిపోమంటున్నాడేంటి ఏమండి ఏంటి నేను శ్రీకాకుళం కొత్త వచ్చిన కొత్తలో ఫస్ట్ ట్రయల్ మెసేజ్కి వచ్చినప్పుడు రెండో ట్రయల్ అనుకుంటాను మీ పసిపిల్లలు పట్టుకుని బండకేసి కొట్టి అన్నాను అదే నా టాపిక్ ముందంతా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఇదేంటి చ కొట్టేయమంటున్నాడు ఏంటి పసిపిల్లలు బండకేసు కొట్టిమ్మ కీర్తన గ్రంథంలో ఉంటుంది ఆ వాక్యం తమ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసుకొట్టువాడు దండుడు ఖచ్చితంగా ఉంది మాట దండి పసిపిల్లని కొట్టుమంటున్నాడేటి దానికి తర్వాత ముందు ఇంట్రడక్షన్లో సేపు కన్ఫ్యూజ్ చేసి తర్వాత పాయింట్స్కి వచ్చినప్పటికీ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై అంటే ఏంటి మొదటి పసిపిల్ల దురాశ రెండవ పసిపిల్ల పాపం తర్వాత ఇంకా ఏడో అధ్యాయం ఏడో కీర్తనలు అంటాడు వాడు అబద్ధాన్ని కంటున్నాడు చేటును గర్భం ధరించాడు అంటే అంటే ఇంకేం పసిపిల్ల అబద్ధం మోసం ఇవి ఇవి తీసుకొచ్చాను ఏంట్రా బండకేసి కొట్టాలంటే క్రీస్తు అనే బండి మీద ఈ పాపాన్ని ఈ దురాశను ఈ అబద్ధాన్ని ఈ అపవిత్రతను కొట్టడమే బాధియడమే అని అన్నాడు అలాగా ఇక్కడ అంటున్నాడు క్రీస్తు చచ్చిపోమంటున్నాడేటి క్రీస్తు చచ్చిపోమంటున్నాడేంటి ఏం చచ్చిపోవాలి పాపం విషయంలో పాపం విషయంలో అపవిత్రత విషయంలో ఇలాగా ఏసు ప్రభుతో పాటు ఏం లేదు బాప్తిజమం ఇచ్చినప్పుడు ఇలా 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 ముంచుతాం కదా ఆ ముంచటంలో ప్రత్యేకమైనటువంటి మాట కొలసి పత్రికలో చెప్తాడు ఏమంటాడని అడిగితే యేసు క్రీస్తులోనికి బాప్తిజమం వారు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారని మీరు అరగరా అంటాడు అంటే బాప్తిజం ఎలా ముంచబడినప్పుడు మన పాత జీవితం అంతా కూడా క్రీస్తుతో పాటు ఏమైపోయింది సమాధి అయిపోయింది సమాధి అయిపోయింది నేను బాప్తిజం క్లాస్ ఇచ్చినప్పుడు కూడా చెప్తాను బాప్టిజం అనే దానికి కొన్ని బీల్ గురించి మాట్లాడుతూ ఒక బీ ఏంటని అడిగితే బరియల్ బరియల్ భూస్థాపన సమాధి సమాధి మన పాత బ్రతుకు మన ప్రాచీన బ్రతుకు మన యొక్క దుర్మార్గపు బ్రతుకు పాపపు బ్రతుకు యేసు ప్రభుతో పాటు పాతి పెట్టబడిందనడానికి సాదృశ్యం బాప్తిస్మం మళ్ళీ కొత్తగా జన్మించిన శిష్యులం పోలిన వాళ్ళే మనం బ్రతకడమే నూతన జీవం కలిగిన వారమే బ్రతకడానికి కానీ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట సమయం అవుతుంది కనుక త్వర త్వరగా ముందుకు వెళ్తాను ఇక్కడ అంటున్నాడు ఏంటని అడిగితే ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఆదరణతో కూడినటువంటి వాగ్దానం అదేంటట మనము క్రీస్తుతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము సహిస్తే శ్రమ బాధ బలహీనత భయం ఇబ్బందికరమైన శోధనలు సహిస్తే ఏళ్తాము అంతేకాదు ఆయన్ని ఎరగమంటే మాత్రం ఆయన మనల్ని ఎరగనంటాడు ఎరగనంటాడు తిమిన వాళ్ళరా ఒక ఆదరణకరమైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ ప్రభువులో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం తిమోతి పత్రికలోనే రెండవ పత్రికలోనే రెండు మూడు వచనాలు చదువుదాం ఒకసారి రెండో అధ్యాయం రెండో అధ్యాయం రెండు మూడు వచనాలు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అపగింపు యేసు యొక్క మంచి సైనికుల్లా నాతో కూడా శ్రమ అనుభవించు సైనికుడు ఎవడు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవడనో సంతోష పెట్టాలని పనిచేయడు తన యుద్ధంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపడతాడు ఖచ్చితమైనటువంటి ఆ మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తాడు అదే అధ్యాయంలో ఆ క్రిందకొస్తే ఎనిమిది ఎనిమిదో నుంచి నా సువార్త ప్రకారం దావీది సంతానంలో పుట్టాడు మృతుల్లోంచి లేచాడు యేసుక్రీస్తును జ్ఞాపకం చే నేను నేరుస్తున్నాయి ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుతున్నాను అయినా దేవుని వాక్యము బంధింపబడలేదు కానీ రక్షణ అందరూ కూడా నిత్యమైనటువంటి రక్షణతో రక్షణ మహిమతో కూడా క్రీస్తు ఏస్తున్నందు రక్షణ పొందాలని వారి కొరకు సమస్తాన్ని ఓర్చుకుంటా ఉన్నాను ఈ మాటలు చెప్తా ఉన్నాడు దేవుని పిల్లలంగా జ్ఞాపకం చేయదలుచుకున్న మాట ఒక ఆదరణ ఆదరణ ప్రభువులో జీవించిన వారికి ఒక ఆదరణ ఉంది ప్రభులో జీవించిన వారికి ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఉంది ఈ మాట నమ్మదగింది నువ్వు పూర్తిగా ప్రభుకిష్నిగా బ్రతికితే లేదా ఆయనతో పాటు సహించడానికి సిద్ధపడితే ఆయనతో పాటు చనిపోవడానికి సిద్ధపడితే ఆయనతో పాటు ఇదిగో నిత్యమును జీవించడానికి నువ్వు సిద్ధపడితే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు అనేటువంటి మాట నిత్యత్వంలో ఆయన యొక్క కృపను పొందుతామన్న మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రిమ్మినార్లరా దేవుని వాక్యం చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఆయనతో పాటు నిత్యము ఏలడానికి లేదా ఆయనతో పాటు నిత్యం జీవించటానికి ఒక ప్రత్యేకమైన వాగ్దానం చివరి మాట చెప్పి నేను ముగిస్తాను ఒక అవుట్లైన్ లాగా చెప్తాను తీతు పత్రికలో చదవండి మనం మాట్లాడుకున్న మాట ఎన్నో అధ్యాయం మూడో అధ్యాయం చదవండి ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధపడి ఉండాలని ఎనిమిదో వచ్చిన వరకు చదువుకుంటే అలా చదివేయడమే కానీ స్పష్టంగా అక్కడ అంటే ఎనిమిదో మార్చి చదువుదాం థ్యాంక్ యూ అమ్మ ఒకసారి ఆరో వచ్చు నేను చదవండి ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులం అవడానికి ఆ పరిశుద్ధాత్మను రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద క్రమ్మరించను సమృద్ధిగా క్రమ్మరించెను ఈ మాట ఈ మాట ఏ మాట ఏంటది ఎలాగా ఎలాగా కృప ద్వారా క్రీస్తు ఏస్తు నందలి కృప ద్వారా అంటే ఈ ఏదైనా సరే ధ్యానించేటప్పుడు అలాగే ఇదే ప్రశ్న ఏంటి ఎలాగా ఎప్పుడు ఎందుకు ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అదే చెప్తా ఉన్నాడు దేవుని కృప ద్వారా దేవుని కృప ద్వారా మనము ఇదిగో ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నామన్నమాట ఇది నమ్మదగింది అక్కడ అంటాడు ఆ ముందు చెప్పినటువంటి వచ్చినాల్లో నేను యోగ్యుని కాదు నేను అర్హుని కాదు నాకు అసలు ఏ విధంగా కూడా ఆధిక్యత లేదు ఈ మాటలన్నీ అక్కడ జ్ఞాపకం చేస్తూ అక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి ఆ విషయాలు మనం అక్కడ ఆలోచన చేస్తూ ఉంటాం ఏమంటాడు అసహీలము అని అన్నాడు దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుతున్నాము అని అన్నాడు అవివేకులము అని అన్నాడు అవిధేయులము అని అన్నాడు మోసపోయిన వారము అని అన్నాడు నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉన్నాము అని అన్నాడు కానీ ఇలా ఉన్నాం కానీ ఇలా ఉన్నాం కానీ ఇంత భయంకరమైన బ్రతుకు బ్రతుకుతున్నాం కానీ అప్పుడు అంటాడు తర్వాత మాట ఏమన్నాడు మన రక్షకుడైన దేవుని యొక్క దయా ఆయన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము ఇంత ఆ పైన చెప్పాడు లిస్టు దుర్మార్గులు దుష్టులమన్నాడు పాపులమన్నాడు అప్రితులు మన్నాడు మోసపోయిన వాళ్ళమన్నాడు దురాశలు కలిగిన వాళ్ళమన్నాడు అని అన్ని అని మనం ఏదో నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఆ ఇప్పుడు ఏడెందు వచ్చినా ఆరో వచ్చిన నుంచి చదువుదాం ఆయన కృప వలన నీతి మంతుల మన తీర్చబడి బట్టి సమృద్ధిగా కృమరించాడు పరిశుద్ధాత్మను అక్కడ ముందు మన స్థాయి ఏంటో చెప్పాడు మనము ఇదిగో పరిశుద్ధాత్మను కురమరింపులు మన మీద ఉంది అని చెప్పి ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలో చెప్పాడు మధ్యలో ఏం చెప్పాడంటే మనం అంత దౌర్భాగ్యలమైన ఇంత ఆశీర్వాదం పొందటానికి మనం ఏమి చేయలేదు అని చెప్తున్నాడు ఏమీ చేయలేదు నీతిని అనుసరించి చేసిన క్రియల వల్ల కాదు దాన ధర్మాల వల్ల కాదు పుణ్యకార్యాల వల్ల కాదు కేవలం ఆయన ప్రేమ ఆయన దయ ఆయన కృప ఆయన కనికరం ఇవే మనల్ని ఆశీర్వదించాయి ఆత్మ నింపుదల దయచేసాయి నడిపిస్తూ ఉన్నాయి ఈ మాట ఈ మాట నమ్మదగినది ప్రిమన్ వాళ్ళరా ఐదు మాటలు చెప్పాను నేను ముగిస్తూ ఉన్నాను మొట్టమొదటిది పాపిని రక్షించటానికి ఆయన వచ్చాడన్న మాట ఆయన వచ్చాడన్న మాట నమ్మదగింది ఎలాంటి వాళ్ళు నేను అన్నాడు రెండవది రెండోది ఏంటి అధ్యక్ష పదవిని లేదా దేవుని పనిని చేయడానికి సిద్ధపడినవాడు గొప్ప పని దొడ్డ పని కోరుకుంటా ఉన్నాడన్నది నమ్మదగిన మాట మూడవది దైవభక్తి అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరము లాభ సాధకం అన్నది నమ్మదగినది నాలుగవది నాలుగోది ఏమండి ఏమండి నిత్యత్వంలో ఆయన ఎందు సంపూర్ణమైనటువంటి విధేయత కలిగి భక్తి కలిగి మనం బ్రతికితే మనకు గొప్ప ఆదరణ ఉంది అన్న మాట అది నమ్మదగింది ఐదోది ఐదోది ఆయన కృప చేత మాత్రమే మనము ఆశీర్వదింపబడుతూ ఉన్నామన్న మాట నమ్మదగింది మనం ఏదో చేసి పొందలేదు ఏదో చేసి పొందలేదు మనం ఏదో మన యొక్క మానవ ప్రయత్నాలు లేదా ఈ లోక సంబంధమైనటువంటి ఏవో రకరకాల రకరకాల కార్యాల వల్ల మనము ఈ కృప చేత లేదా ఇంతగా ఆశీర్దింపబడలేదు ఆత్మను పొందుకోలేదు కేవలం ఆయన దయ ఆయన ప్రేమ ఆయన కనికరం ఆయన కృప ఆయన కృప చేత మాత్రమే మనం ఆశీర్వదింపబడ్డాం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక అని అన్నాడు ఖచ్చితంగా అది జ్ఞాపకం చేసుకుందాం తిరుమేనవర్లరా నమ్మదగిన దేవుడు ఇంకొక మాట ఇందాక ఎవరో జ్ఞాపకం చేస్తారు మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాణిగా ఉన్నాడు పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్న మాటలు తిమోతి గారికి రాసిన గారికి రాసిన పౌలు గారు నమ్మదగిన 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 అని మాటలు రాయడానికి కారణం ఏంటంటే తన అనుభవం అది తన అనుభవం అది ఎంత పాపిని నేను తను ఇంత ప్రేమించాడు ఎంత పాపిని నేను ఇదిగో ఈ ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి పని నాకు ఇచ్చాడు ఎంత పాపిని నేను నా కొరకు ఎంత మహిమ గల నిరీక్షను ఇచ్చాడు ఎంత పాపిని నేను నాకు ఇదిగో ఈ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు కృపను తన కృపను నా మీద కృమరించి ఇదిగో ఆత్మతో నింపాడు ఈ మాటలు ప్రిమే జ్ఞాపకం చేసుకుందాం నమ్మదగిన దేవుడి సన్నిధిలో నమ్మ దగనివారమైన మన బ్రతుకులను ఆయన చేతులకు అప్పగించుకుందాం నమ్మదగిన మాటలు నమ్మదగిన సత్యాలు దీన్ని జ్ఞాపకం చేసుకుని పూర్తిగా హృదయపూర్వకంగా దీన్ని నమ్ముదాం నమ్మి పాపిని రక్షించడానికి వచ్చాడు ఒప్పుకుంటే పశ్చాత్తపడితే ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు రెండవది మనం అలా ఒక్కొక్క మాట మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఆశీర్వదింపబడతాం ఆయన మీద ఆధారపడదాం ఆశీర్విద్దాం ఆశీర్వాదం పొందుదాం దేవుడి మాటలు దీవించునగాక నిలబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువాన్ని నామానికి వందనాలు తండ్రి మీకు స్థుతి చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో మీ ప్రియ సేవకుడు అయినా పౌలు భక్తుని ద్వారా మీరు వ్రాయించినటువంటి మాటలు నమ్మదగిన మాటలు పూర్ణాంగీకారమునకు యోగ్యమైన మాటలు ఎవ్వరూ కూడా సందేహించటానికో శంకించటానికో అనుమానించటానికో అవకాశం లేనటువంటి